వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే ప్రధాన వార్తాపత్రికల్లో ఒకటి జగన్ సాక్షి వార్తాపత్రిక. ఈ సాక్షి వార్తాపత్రిక జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈ సాక్షి వార్తాపత్రికలో జనక్షేత్రంలో జేజేలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్న మొన్నటి రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధం పేరుతో సభ నిర్వహించారో దాని గురించి ఒక వార్త రాసుకొచ్చారు. ఇక్కడ మనం జనాన్ని చూస్తే అశేష జనం వచ్చారు. అంటే చంద్రబాబు గారికి కావచ్చు, టీడీపీకి కావచ్చు, ఇంతవరకు రానంత జనం ఈ సభకు వచ్చారని చెప్పుకోవచ్చు మనం. ఏ విధంగా అంటే ఇక్కడ అదే విధంగా వాళ్ళు ఈ సభకు సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ రాసుకొచ్చారు. ఆ కీ పాయింట్స్ ఏంటంటే చంద్రబాబు పదే సభలు ఒక ఎత్తు, భీమిలి సభ ఒకటే మరో ఎత్తు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సభ నిర్వహించారో ఆ సభకు సంబంధించి ఎంతమంది జనాలు వచ్చారు చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ఇప్పటి వరకు 10 సభలు నిర్వహించారు. టీడీపీ పిలుస్తుంది కదిలరా అనే పేరుతో అయితే అవన్నీ 10 సభలు ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన సభ మాత్రం ఒక ఎత్తు అని వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఎందుకు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు కూడా వీళ్ళు రాసుకొచ్చారు. సంక్షేమ సారథిపై విల్లువెత్తుతున్న ఆధారణ ఎన్నిక ఏదైనా ఏకపక్షమే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎన్నికలకు పోయినా ఖచ్చితంగా ఏకపక్షమే అవుతుంది అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఏదైనా సరే విజయం ఏకపక్షమే అవుతుందని చెప్పుకొస్తున్నారు. ఇది నిజమా అబద్ధం అంటే గత ఎన్నికల్లో 50% ఓట్లతో ఎవరికి రానన్ని ఓట్లు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి. అంతేకాకుండా 50% ఓట్లతో 151 అసెంబ్లీ 22 ఎంపీ స్థానంలో వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఇప్పటికి దాదాపు 40 సంవత్సరాలు అయితే టీడీపీ పార్టీ పెట్టి టీడీపీ 40 సంవత్సరాలైనా కూడా ఎప్పుడే కానీ 50% ఓట్లు వచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మాత్రమే ఉంది. టీడీపీకి రాలేదు అన్ని ఓట్లు అంటే ఖచ్చితంగా టీడీపీకి అన్ని ఓట్లు ఇప్పటి వరకు రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 151 సీట్లు వచ్చాయంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 151 సీట్లతోనే అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. అంతటి ఘన విజయాన్ని వచ్చింది. దేశ చరిత్రలోనే అత్యంత భారీ విజయం సాధించిన పార్టీగా రికార్డు. ఇది దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో, మన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో అన్ని పార్టీలు గడిపిన ఇంత భారీ విజయాన్ని సాధించలేదు. దేశ చరిత్రలోనే అత్యంత భారీ విజయం సాధించినట్లుగా ఈ రాసుకొచ్చారు. మేనిఫెస్టో హామీలో 99.5% అమలు చేసి నిబద్ధత చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారు. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు కూడా ముందుకెళ్లారు. 2024 ఎన్నికల్లో కూడా ఒకటే నిన్నారు, మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీకు మంచి జరగకపోతే నాకు ఓటేద్దని అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఏ నాయకుడన్నా చెప్పాడంటే ఇప్పటి వరకు గత కాలంలో పరిపాలించిన కానీ ప్రస్తుత కాలంలో పరిపాలిస్తున్న పార్టీ రాజకీయ నాయకులు కానీ ఏ ఒక్కరూ మీకు మంచి జరిగితేనే, మీకు నా వల్ల లబ్ధి పొందితేనే ఓటేయండి అని అడిగిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. మన పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఆరు సంక్షేమ పథకాలతో 6 గ్యారెంటీలతో ముందుకెళ్లారు. అయితే ఆ 6 గ్యారెంటీలు కూడా సక్రమంగా వర్తింపజేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఉన్నవన్నీ క్యాన్సిల్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది ప్రజల్ని. ఈ విధంగా ఉంది అక్కడ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గత ఎన్నికలప్పుడు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చాడో ఆ మేనిఫెస్టో 99.5% నెరవేర్చారనమాట. అదే లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తున్నాడు. అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు డీబీటీ నాన్ డీబీటీ రూపంలో పేదలకు 4.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇంటి గుమ్మం వద్దకే సేవలన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారో ఆ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వల్ల ఖచ్చితంగా గుమ్మం వద్దకే పరిపాలన అందిస్తున్నాడు. ఇంతటి ఈ విధంగా చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లుతుంది. ఎవరైనా చేశారంటే చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 40 సంవత్సరాలు రాజకీయ విఘ్నత ఉంది, ఖచ్చితంగా నేను సీనియారిటీ ఉంది, నేను విజన్ ఉన్న నాయకుడు అని చెప్పుకుంటాడు కదా. మరి విజన్ ఉన్న నాయకుడు ఎందుకు పేద ప్రజలకు ఇంటి వద్దకే పరిపాలన తీసుకొని రావాలి, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలన్నీ అందాలని ఇప్పటి వరకు ఆలోచించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఎన్నికైనా వెంటనే ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే ట్రెండ్ మారుతుందన్నమాట. ఈ ట్రెండ్ మార్క్ను మారుస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంటి వద్దకే పాలన, సంక్షేమ పాలన తీసుకొని వచ్చారు, సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చారు, గ్రామ వాలంటీర్లను తీసుకొని వచ్చారు, అదేవిధంగా అనేకమైన విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మంచి జరిగితే ఓటేయండి, లేకుంటే ఓటేద్దనని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు సామాజిక న్యాయానికి పెద్దపీట. ఏదైతే ఇంతకుముందు 2-3 సామాజిక వర్గాల్లో మాత్రమే ఈ రాష్ట్రంలో పెద్దపీట వేసేవాళ్ళు, అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే తన సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని ముందుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తన సొంత సామాజిక వర్గం వల్ల తనను వ్యతిరేకిస్తున్నా సరే, తన సొంత సామాజిక వర్గంలో అసంతృప్తిగా ఉన్నా సరే, వాళ్ళకి ఏదో విధంగా
సర్ది చెప్తున్నావు లేదంటో వాళ్ళకి ఏదో విధ వాళ్ళని దూరం చేసుకున్నా సరే సరే పేదలకు న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. అందులో ఒకనే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా పదవులు ఇస్తున్నారు, పెత్తనం అట్టగా ఇస్తున్నారు, వాళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నారు. విప్లవాత్మక సంస్కరణలతో ప్రగతి పత్రంలో అగ్ర భాగాన ఆంధ్రప్రదేశ్ సంస్కరణలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారో ఆ సంస్కరణ ఆ సంస్కర అవన్నీ పనిచేసి ఖచ్చితంగా దేశంలోని అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 4.5 ఏళ్ళుగా సుపరిపాలనతో ప్రతి గ్రామం ప్రతి ఇంట్లో మార్పు, 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. ఆ పరిపాలన వల్ల ప్రతి గ్రామంలో కావచ్చు ప్రతి కుటుంబంలో కావచ్చు సుపరిపాలన ముందు ఉంది. పంచాయతీ మండలి జెడ్పీసీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్ళారో అప్పటి నుంచి విజయ దుందుబి మోగిస్తూనే ఉన్నారు. అందులో ఒకనే పంచాయతీ మండల జెడ్పీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయంలో నెలకొల్పింది. తిరుపతి లోక్సభ బద్వేల ఆత్మకు రూపే ఎన్నికల్లో వరుస విజయాలు. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోని కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నికలు జరిగినప్పుడు ఖచ్చితంగా తిరుపతి లోక్సభ బద్వేలు ఆత్మకు రూపే ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్నారు. 25కి 25 లోక్సభ స్థానాల్లో ఫ్యాన్ సత్తా చదడం తథ్యమన్న టైమ్స్ నౌ సర్వే. ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి కొన్ని సర్వే సమస్యలు ఎప్పటికప్పుడు తాజాగా సర్వేలు చేస్తూనే ఉన్నా వాటికి సంబంధించి టైమ్స్ నౌ సర్వే ఒక సర్వే నిర్వహించింది. దీంట్లో 25కి 25 అవుట్ ఆఫ్ 25కి 25 ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి ఎంపీ స్థానాలు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. టైమ్స్ ఆఫ్ నర్వే 25కి 25 జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి కానీ టీడీపీ జనసేనకు ఒకటి కూడా రాదనే ఈ సర్వేలో తెలియదు. అదేవిధంగా 2019 నుంచి వైఎస్ఆర్సీపీ భారీ విజయం సాధించడం ఖాయమంటున్న విశ్లేషకులు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం ఖచ్చితంగా పాలిస్తుంది, సంక్షేమం తీసుకున్న ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు. అందులోగానే జగన్మోహన్ రెడ్డి గారు 2024 గత ఎన్నికల్లో కంటే భారీ విజయం సాధిస్తారని చెప్పి చాలామంది విశ్లేషకులు సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ విశ్లేషకులు సర్వే సంస్థలు తెలియజేసినంత మాత్రాన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సంక్షేమ పాలన అభివృద్ధి పాలన చేశారు, ప్రతి పేదవాడికి ఇంటి వద్దకే పరిపాలన అందించారు. అందులోగానే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చాలా సర్వే సంస్థలు విశ్లేషణలు అంచనా వేస్తున్నాయి. ఈ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు లేదా లోక్సభ ఎన్నికలకు ముందే కంటే మరో ఎన్నిక రాబోతుంది. ఆ ఎన్నిక ఏంటంటే రాజ్యసభ స్థానాలు కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్నాయి, తెలంగాణలో కూడా కొన్ని ఖాళీ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎప్పుడు ఈ ఎన్నికలు ఉంటాయి, ఆ సీట్లు ఎవరు కైవసం చేసుకుంటారు, ఏ పార్టీ స్థానాలు ఖాళీ అయిపోతాయని మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పరిపాలన తర్వాత ఖచ్చితంగా ఎన్నో ఎన్నికలు చూస్తారు. ఈ ఎన్నికల్లో భాగం మరో ఎన్నిక రాబోతుంది రాష్ట్రంలో. రాజ్యసభకు మోగిన నగర రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాజ్యసభకు మోగిన నగర. ఫిబ్రవరి 8 నోటిఫికేషన్, నామినేషన్లు దాఖలకు తుది గడువు ఫిబ్రవరి 15, నామినేషన్లు ఉపసంహరణకు తుది గడువు ఫిబ్రవరి 20. ఫిబ్రవరి 21 పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు. ఏ రోజు అయితే ఓట్లు వేస్తారో అదే రోజు ఖచ్చితంగా ఉంటాయి. అయితే నామినేషన్లు దాఖలకు ఫిబ్రవరి 10 నుంచి స్టార్ట్ అవుతుంది. నామినేషన్లు ఉపసంహరణకు ఎవరైతే నామినేషన్ వేసింటారో వాళ్ళు ఉపసంహరించుకునేందుకు ఖచ్చితంగా ఫిబ్రవరి 20 ఉంది. ఫిబ్రవరి 27 పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 20 పోలింగ్ జరిగితే అదే రోజు ఓట్లు లెక్కించి ఖచ్చితంగా వస్తాయి. ఏప్రిల్ 2 వేమిరెడ్డి కనకమేడలో సీఎం రమేష్ల పదవీకాలం పూర్తి. ఇక్కడ ఏపీ విషయానికి వస్తే వేమిరెడ్డి కనకమేడలో సీఎం రమేష్ పదవీకాలం ఏప్రిల్ 2 పూర్తి అవ్వబోతుంది. 2 పూర్తి అవ్వబోతుంది కాబట్టి ముందే ఎన్నికలు జరుపుతున్నారు. ఆ ముందే ఎన్నికలలో భాగంగా ఫిబ్రవరి 20 ఒక 15 నోటిఫికేషన్, 15 నామినేషన్లు, 20 ఉపసంహరణ, 27 పోలింగ్ జరుగుతుంది. అయితే ఇక్కడ ఎవరు చేజిక్కించుకునే అవకాశం ఉందంటే అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఈ 3 వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఏవైతే 2 స్థానాలు గెలిచిందో ఆ 2 స్థానాలను కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది. అదేవిధంగా దీంతో రాష్ట్ర కోటలోని 11 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, మన రాష్ట్రంలో 11 రాజ్యసభ స్థానాలు ఉన్నా ఆ 11 రాజ్యసభ స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించబోతుంది. ఎందుకంటే సంఖ్యాబలంగా తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ మెజార్టీ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల ఖచ్చితంగా రాజ్యసభ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే రాజ్యసభలో ఉనికి లేకుండా పోతున్న టీడీపీ, అంటే టీడీపీ పార్టీకి రాజ్యసభలో ఎటువంటి ఉనికి లేకుండా నామరూపాలు లేకుండా పోతుంది. ఖచ్చితంగా టీడీపీ ఒకరిద్దరన్నా ఎంపీలు ఉంటే ఖచ్చితంగా భవిష్యత్తులో బాగుండేది. అయితే ఖచ్చితంగా టీడీపీకి రాజ్యసభలో ఉనికి లేకుండా పోతుంది. 41 ఏళ్ళ ఆ పార్టీ చరిత్రలో రాజ్యసభలో టీడీపీకి సభ్యత్వం లేకుండా పోవడం ఇదే ప్రధానం. అంటే టీడీపీ పార్టీ
ఏర్పడినప్పటి నుంచి ఖచ్చితంగా దాదాపు 41 సంవత్సరాలు అయింది. 41 సంవత్సరాల్లో రాజ్యసభ స్థానాలు ఆ పార్టీకి లేకుండా ఖచ్చితంగా ఇప్పుడే పోతున్నాయి. అయితే ఖచ్చితంగా ఇంతటి అవకాశం ఎందుకు వచ్చిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం కావచ్చు, అందులో ఒక ఏ ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు ఇస్తున్నారు. మరి టీడీపీ 2014 నుంచి 2019 వరకు పరిపాలన చేసింది, అందులో భాగంగా 2019 ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు సరైన ఓట్లు పడలేదు. సరైన ఓట్లు పడకపోవడంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది, 23 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది, 1 స్థానం మాత్రం జనసేన కైవసం చేసుకుంది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయినా కూడా 2019లో సరైన మేనిఫెస్టోని ప్రజల వద్దకు తీసుకుని వచ్చారు. ఆ మేనిఫెస్టో మీకు ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రజలకు చెప్పారు. అందులో భాగంగానే 2019లో ఘన విజయం సాధించిన తర్వాత ఒక ప్రతి ఒక్క సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకొని వచ్చారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విజయం ప్రతి ఒక్క ఎన్నిక ఎదురైన సాధిస్తున్నారు. అందులో భాగంగా రాజ్యసభలో కూడా టీడీపీకి సంబంధించిన సీఎం రమేష్ కనక మెడల్లో పదవి కాలాలు పూర్తి అవుతుంది. ఈ 2 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ చేసుకుంటుంది, వేమరెడ్డి గారి స్థానం కూడా పోతుంది. అయితే వైఎస్ఆర్సీపీకి 3 ఉంటాయి ఖచ్చితంగా 11 స్థానాలు ఉంటే 11కి 11 వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అక్కడ రాజ్యసభలో 11 స్థానాలు ఉంటే మన రాష్ట్రానికి సంబంధించింది 11కి 11 ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. 41 ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీకి ఒక్క రాజ్యసభ సీటు కూడా లేకుండా పోతుంది. ఇది ఎన్నికలకు సంబంధించిన వార్త. అయితే ఇంకో వార్త మనం చూసుకున్నట్లయితే కరెంటు ఛార్జీలు పెరుగు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గురించి రాసుకొచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ మెరుగుదలకు వరుసగా 2 ఏడాది శుభవార్త. 2024-25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్ భారం పడకుండా డిస్కాంలు ప్రతిపాదనలు సిద్ధం చేసే రాబడి వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు 3 డిస్కాంలు తెలిపాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు ఖచ్చితంగా అని చెప్తున్నట్టే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు వచ్చే ఏడాది కూడా అని స్పష్టం జరిగింది. అయితే ఇక్కడ అంతేకాకుండా విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికైనా పెద్దపీట వేస్తున్నట్టే ఒకటి విద్యారంగం, 2 వైద్యరంగం. అందులో విద్యారంగం ఎటువంటి తీసుకున్నట్టు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక విద్యావ్యవస్థకు పెద్దపీట వేస్తూ వచ్చారు. విద్యావ్యవస్థకు పెద్దపీట వేస్తుండటంతో ఇక్కడ మనం చూసుకోవచ్చు విద్యా చేరికల్లో ఏపీ ఫస్ట్. అంటే దేశంలోనే అంటే విద్యార్థులు సంస్కరణలతో స్కూళ్ళలో పెరిగిన ఎన్రోల్మెంట్ ఆ తర్వాత స్థానంలో ఉత్తరాఖండ్, పంజాబ్, యూపీ 2017తో పోలిస్తే 2020లో ప్రైమరీలో 18, అప్పర్ ప్రైమరీలో 13, ఎలిమినేటర్లో 16% పెరుగుదల. అమ్మఒడితో పేదల పిల్లలందరూ స్కూళ్ళలో చేరేలా ప్రోత్సాహం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమ్మఒడి తీసుకుని వచ్చారో అమ్మఒడి వల్ల ఖచ్చితంగా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళు పనికి పోయినా కూడా అంతంత మాత్రమే కూలీ చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా విద్యకు పెద్దపీట వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మా భవిష్యత్తుకు పునాది ఉంటుంది. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంస్కరణలు కావచ్చు, లేదంటే వాళ్ళకి ఇస్తున్న ట్యాబ్లు కావచ్చు, స్కూల్ యూనిఫామ్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, వాళ్ళకి అందిస్తున్న పరికరాలు కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఉపాధ్యాయులలో మెలకువలు పెంపొందించిన ప్రతి ఒక్కటి విద్యార్థులకు ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడతాయి. అందులో భాగంగానే మేము చదువుకుంటే మా భవిష్యత్తు గ్యారెంటీ ఉంటుందని చెప్పి స్కూళ్ళలో ఎక్కువ మంది చేరుతున్నారు. దీనికి ఈ ఘనత ఎవరిదంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిది మాత్రమే. మరి అయితే మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ విద్యా వ్యవస్థ గురించి కావచ్చు, మిగిలిన అంశాల గురించి కావచ్చు, ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అన్నది మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తుంటే చాలా మంది విమర్శలు చేస్తున్నారు, మరి ఆ విమర్శలు సరైనవే కావాలని కూడా చూడొచ్చు. అదేవిధంగా టీడీపీ ముఠా ఎన్నికల దందాపై కేసు నమోదు. ఏదైతే టీడీపీ ముఠా కొంతమంది ఎన్నికల సమయంలో ఎలా గెలవాలని చెప్పి వాళ్ళు అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఆ వార్త రాసుకుని వచ్చారు. అయితే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సహా పలువురిపై కేసు నమోదు. మున్సిపల్ కోర్టు అనుమతితో ఎఫ్ఐఆర్. నిందితుల్లో ఏవన్నగా ఏలూరు నవ అట్రాక్టివ్ కంపెనీ ఉద్యోగులు సొంత కంపెనీ మాటన టీడీపీ ఎమ్మెల్యే అక్రమాలు, దొంగ ఓట్లు, ఇతర అక్రమాలతో గెలిచారని ఆరోపణలు, ఏలూరుపై కేసును స్వాగతిస్తున్న ప్రజాస్వామిక వాదులు. అంటే జగన్మోహన్ ఈయన అక్రమంగా గెలిచారు, ఖచ్చితంగా ఈయన సక్రమంగా గెలవలేదని చెప్పి ఒక వార్త రాసుకొచ్చారు. అయితే ఈయన్ని ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళ అవినీతిని వెలికి తీసి ఖచ్చితంగా కోర్టుకు ముందు వెళ్ళారు. కోర్టు వెళ్ళి కోర్టు పర్మిషన్ తీసుకుని వాళ్ళపై కేసు వచ్చేసారు. అదేవిధంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చుక్కెదరు. ఎవరైతే పార్టీ ఫిరాయించారో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీ ఫిరాయింపులకు చుక్కెదరైంది. ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా అనర్హత పిటిషన్లు తుదిపరి చర్యలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ. వివరణకు గడువు పెంచేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థన తిరస్కరి. ఈ దశలో ఎలాంటి అభ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదు తేల్చి చెప్పిన న్యాయమూర్తి జస్టిస్ బొబ్బడ కృష్ణమోహన్. ప్రతివాదులకు నోటీసులు, కౌంటర్ల దాఖలకు ఆదేశం, తుదిపరి విచారణ ఫిబ్రవరి 26కి. వీళ్ళు ఏదైతే పార్టీ ఫిరాయించారో ఆ పార్టీ ఫిరాయించడం తప్పు ఖచ్చితంగా అని వీళ్ళైతే
వీళ్ళ మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఆ రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి, అక్రమంగా పాల్పడాలనే నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా మా ఎమ్మెల్యే పదవి మేము ఫిరాయించినా కూడా తప్పు కాదు, మాకు కొనసాగించండి అన్న విధంగా ఉంది. ఎందుకు మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసింటే మీరు ఫిరాయించినప్పుడు మళ్ళీ 2024లో మిమ్మల్ని ఎదుర్కొంటారు కదా, ఎన్నుకుంటారు కదా, ఆ ఎన్నికకు ప్రజలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అంటే మీరు ఖచ్చితంగా అక్రమాలు దౌర్జన్యాలు చేసినా కూడా మిమ్మల్ని చూస్తుండాలి, మీ ఫిరాయింపులు చేసినా కూడా వాళ్ళని అనర్హత వేటేయకుండా ఉండాలని చెప్పి మీరు భావిస్తున్నారా? అయితే మీరు నిజంగా నిజాయితీ చేసింటే 2024 ఎన్నికలప్పుడు మీరు రాజీనామా చేయకుండా ఖచ్చితంగా ఎందుకు పార్టీ ఫిరాయించి జగన్మోహన్ రెడ్డి గారిపై మీరు విమర్శలు చేశారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసింటే ఆ తప్పుడు మీరు కప్పించుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఫిరాయింపులు అనర్హత వేటేస్తే ఖచ్చితంగా మీరు స్వాగతించాలి. ఎందుకంటే ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఫిరాయించినట్లే, అప్పుడు ఫిరాయించకుండా మేము ఫిరాయించలేదు మాకేమైనా టికెట్లు కేటాయించరా ఈ పొంతన లేని మాటలు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీరు చూడాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినా ఖచ్చితంగా వచ్చే ఎన్నికలు గెలవడానికి ఆయన దగ్గర సన్నిద్ధంగా ఉన్నాడు, దీన్ని ఎవరు ఏం చేయలేరు. అదేవిధంగా ఈనాడు వార్తాపత్రిక సంబంధించి కొన్ని వార్తలు తీసుకున్నట్లయితే ప్రధాన వార్తలు తీసుకుందాము. ఈనాడు వార్తాపత్రిక తీసుకున్నట్టే అధికారుల కళ్ళు నిధులు నామమాత్రంగా జిల్లా పరిషత్తులు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి వార్తలు రాస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మరి వీళ్ళు మరీ ఎక్కువగా రాసుకొస్తున్నారు. డిప్యూటీ సభ్యులను ఉత్తమ విగ్రహాల్లో మార్చేసిన వైకాపా సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో మండలంలో పడకేసిన అభివృద్ధి, జిల్లా పరిషత్తుల్లో మంత్రులు ఎమ్మెల్యేల హవా. మరి వీళ్ళు చెప్పినట్లా నిజంగానే జిల్లా పరిషత్తుల్లో ఎమ్మెల్యేలది మంత్రులది హవా అయితే మరి ఎందుకు ప్రజాప్రతినిధులైనా డిప్యూటీసులు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు బయటకు వచ్చి మమ్మల్ని ఎమ్మెల్యేలు మంత్రులు ఇబ్బంది పెడుతున్నారు బయటకు వచ్చి చెప్పడం లేదు, ఎందుకు ప్రెస్ మీట్లు వినడం లేదు, నిజంగా అలాంటి పరిస్థితి ఉందా లేదా అన్నది ప్రజాప్రతినిధులను అడిగితే తెలుసుకుంటుంది. ఖచ్చితంగా టీడీపీ జనసేన తరపు నుంచి కొంతమంది అరకొర ప్రాంతాల్లో కొంతమంది గెలిచారు, వాళ్ళైనా బయటకు వచ్చి మా ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వాళ్ళతో చెప్పించాలి కదా. వాళ్ళతో చెప్పించుకోకుండా ఏదో ఒక వార్త రాస్తే సరిపోతుంది కదా అనుకుంటే ఖచ్చితంగా తప్పు, ఎందుకంటే ప్రజలు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ, చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ చేసిన పిటిషన్ డిస్మిస్, ఈ కేసులోనూ 17A సమస్య తలెత్తే అవకాశం ఉంది, ఐపీసీ సెక్షన్ 420 ఎలా వర్తింపజేస్తారని ధర్మాసనం ప్రశ్న, నోటీసులు ఇవ్వబోమని స్పష్టీకరణ. ఈ మనం కోర్టులో విషయాలను పెద్దగా చర్చించకూడదు కానీ నిజంగా ప్రభుత్వానికి ఏ విధంగా ఎదురు దెబ్బ అన్నది మనం చర్చించుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు అవినీతి చేశారా లేదన్నది మీరు చెప్పాలి. ఎవరికైనా బెయిల్ అప్లై చేసుకున్న కొద్ది రోజులకే బెయిల్ వచ్చే అవకాశం ఉంది, బెయిల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బెయిల్ని డిస్మిస్ చేయాలని ప్రతివాది వేసే అవకాశం ఉంది. ప్రతివాది డిస్మిస్ చేయాలని వేసినప్పుడు అది స్వీకరించవచ్చు స్వీకరించకపోవచ్చు, అంత మాత్రాన కేసు పూర్తిగా కొట్టేసినట్లు కదా కేసు అయితే నడుస్తుంది, విచారణకు అయితే హాజరు కావాలి. ఖచ్చితంగా చంద్రబాబు గారు తప్పు చేశారా లేదన్నది కోర్టులో విచారణ చేసి నిర్ణయించే అవకాశం ఉంది తప్ప వార్తాపత్రికలోను టీవీ ఛానల్లో చూసి రాసే రాతలను బట్టి ఎవరిని నమ్మొద్దు, ఖచ్చితంగా కోర్టులు నిర్ణయిస్తాయి ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేశారు అన్నది. ఈ విధంగా రాసుకొని వచ్చారు. అయితే కేంద్రానికి సంబంధించిన వార్తలు రాసుకొచ్చారు, వైకాపా నాయకులతో దాడి ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. అయితే నాది విజన్, జగన్ది పాయిజన్, అంటే ఇక్కడ 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వవైభవం తీసుకుని వస్తా, విజయానికి తెదేప జనసేన కలిసి పనిచేయాలి, అమరావతి రాజధాని రాజమహేంద్ర పొన్ను రా కదిలరా సభలో చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన దించేసి మళ్ళా వచ్చే ఎన్నికల్లో మేము గెలుస్తాం, ఆ తర్వాత అమరావతిని తీసుకుని వస్తామంటున్నారు. మీరు నిజంగా అమరావతిని తీసుకుని వచ్చేటట్లుంటే రాయలసీమ ప్రజలు ఏం కావాలి, ఉత్తరాంధ్ర ప్రజలు ఏం కావాలి, వాళ్ళ అభివృద్ధిని మీరు అడ్డుకుంటున్నారు. ఖచ్చితంగా మీకు రాజధాని ఉండాలి అని ఒక ప్రాంతంలో ఉండాలి అనుకోవాలా, లేదంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని మీరు కోరుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దని తీసుకుని వచ్చారు, మరి మీరు ఒకే రాజధాని ఉంచుతానని చెప్తున్నారు, అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకు మీకు రాజధాని వద్దని చెప్తున్నారు, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని మీరు అభివృద్ధిని అడ్డుకుంటారని చెప్తున్నారా? లేదంటే రాయలసీమ వెనుకబడిన జిల్లాలో అతి స్వల్ప వర్షపాతం పడే జిల్లాలు ఏమైనా ఉంటే రాయలసీమ జిల్లాలో, మరి అలాంటి జిల్లాల్లో మీరు ఖచ్చితంగా అభివృద్ధిని వద్దంటున్నారు, అక్కడ రాజధాని వాళ్ళకు దూరం చేయాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాలి. మరి మీకు రాయలసీమ ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు, ఉత్తరాంధ్ర ప్రజలు ఎట్లా ఓట్లేస్తారు, కేవలం అమరావతి మాత్రమే అభివృద్ధి చేస్తున్న మిగిలిన ప్రాంతాలు నాకు పట్టవు అంటే అమరావతి చుట్టూ ఉన్న భూములు ఎవరివి, ఆ భూముల కోసం అభివృద్ధి చేస్తున్నావు, లేదంటే ఆ భూముల్లో నీకు వాటా ఉన్నందుకు అభివృద్ధి చేస్తున్నావు, లేదంటే పేద ప్రజలకు అన్యాయం చేయడానికి అభివృద్ధి చేస్తున్నావు, ఇలాంటి ప్రశ్నలు చాలా లేవనెత్తే అవకాశం ఉంది. అయితే ఎవరు విజనరీ ఉన్న నాయకుడు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ని అన్ని ప్రాంతాల వరకు కలిసి డెవలప్మెంట్ చేసుకున్నాం, డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళు మాకు ప్రత్యేక తెలంగాణ కావాలని అడిగారు, వాళ్ళు అడగడంలో తప్పులేదు తీసుకున్నారు, వాళ్ళు కూడా సంతోషం
సంతోషంగా ఉన్నారు, మనం కూడా సంతోషంగా ఉన్నాము. అయితే ఇదే నేపథ్యంలో మనకు హైదరాబాద్ పోయిన తర్వాత కొంత ఆర్థిక వనరులు తక్కువ ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తే భవిష్యత్తులో కూడా మూడు ప్రాంతాలు ఉన్న ఈ రాష్ట్రం ఖచ్చితంగా మూడు ముక్కలు అవుతుంది మరి భవిష్యత్తులో కూడా. అలా కాకూడదు అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి సంకల్పించాలని, ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాల్లో భవనాలు కడుతున్నారు, అన్ని అందరికీ భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళా గెలిచి ఆ రెండు ప్రాంతాలను విస్మర్శించి ఖచ్చితంగా అమరావతిని డెవలప్మెంట్ చేస్తాను అంటున్నాడు. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు అన్యాయం అవ్వాలి, రాయలసీమ ప్రజలు అన్యాయం కావాలి అని మీరు కోరుకుంటున్నారా? నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ వాసులకు రాజధాని వద్దు అనుకుంటే 2024 ఎన్నికల్లో మీకు ఓటు వేస్తారు. ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకు మా రాజధాని కావాలి అనుకుంటే 2024లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. అయితే మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి, ఒక రాజధాని ఒక కావాలా మూడు రాజధానులు కావాలన్నది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా రాజ్యసభ ఎన్నికల నగరం మనం అప్పుడే చదివేసిన మీ వార్త సాక్షిలో సగ భాగం నాదే, ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా ఆస్తులు హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు కోర్టులు చెప్పేసి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ సాక్షిలో సగ భాగం నాది అని చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీకు కూడా భాగం ఇస్తారమ్మా సిరిమల, నువ్వేం ఆవేశపడాల్సిన అవసరం లేదు. నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా రాజన్న మీ అన్న జగనన్న నీకు ఇష్టం వచ్చిన అన్న మాట్లాడుతూ, లేదంటే నీకు వచ్చిన మాటలు నీకు నీకు నోటికి ఏదో పలుకులు వస్తే ఆ పలుకులు పలికితే మీ అన్న జగనన్న చూస్తూ ఊరుకుంటాడేమో, రాజన్న అభిమానులు రాజన్న బిడ్డలు చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు తగిన శాస్తి 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా చేస్తారు. మీరు ఏదో కాంగ్రెస్ పార్టీని ఉద్ధరిస్తారని వచ్చారు, ఆ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చిన తర్వాత గతంలో కంటే ఇంకా తక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది తప్ప మీకు ఓట్లు పడే అవకాశం అయితే లేదు. ఇది ఈ వార్తాపత్రికల్లో ఉన్నది. అయితే ఆంధ్రజ్యోతి వార్తాపత్రిక మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వార్తలు రాసుకొచ్చింటారు. ఎందుకంటే ఈనాడు ఆంధ్రజ్యోతి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ప్రజా అభివృద్ధికి ప్రజా పాలనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వార్తాపత్రికలు కాబట్టి తమ సామాజిక వర్గం మాత్రమే అభివృద్ధి చెందాలి, మిగిలిన సామాజిక వర్గాలు అట్టడుగులో ఉండాలని వాళ్ళ ఉద్దేశం. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీరు వార్తలు రాయట్లేదు. వీళ్ళు ఖచ్చితంగా 100% ప్రజల అభివృద్ధికి వీళ్ళు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా భారతి రెడ్డితో చెప్పిస్తారా అన్నకు సిరిమల సవాల్, నన్ను సీఎం చెల్లని సోనియాను నా భర్త అడిగారా, జగన్ జైల్లో పెట్టండి అని చెప్పారా? ప్రణబ్ ఏదో కథ వదినమ్మ భారతితో కలిసి సోనియా వద్దకు అనిల్ వెళ్ళారు, ఆమె ముందే అడిగారా వెనక అడిగారా, ఆడపిల్ల అన్న ఇంగితం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తారా, సాక్ష్యం సాక్షిలో సగ భాగం నాది, ఇది వయస్సు నిర్ణయం ఎవరు కాదన్నా, నేను వయస్సు సిరిమలారెడ్డినే, సీఎం అయ్యాక జగన్ మర్చిపోయాడు, ఈ జగన్ అన్న నాకు తెలియదు, వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్టే. సిరిమల గారు చిలుక పలకలు పలుకుతున్నారు, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టే అంటున్నారు. మరి ఇదే రాష్ట్రాన్ని విడిదీసిన ఇదే కాంగ్రెస్కు ఓటేయాలని మీ భావన, ఇదే రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, ఇదే రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో వద్దన్నా కూడా మన రాష్ట్రాన్ని విడిదించిన కాంగ్రెస్ పార్టీకి ఓటేలా, ఇదే రాష్ట్రాన్ని అడ్డుగోలుగా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటేలా, ప్రత్యేకంగా ఒక హక్కుగా ఇవ్వని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, ఉక్కు పరిశ్రమను ఆ రోజు సరైన మార్గంలో ఇవ్వనందుకు ఓటేయాలా, మరి పోలవరం ప్రాజెక్టును ఆ రోజు 10 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్న కూడా పూర్తి చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా, మరి ఎవరికి ఓటేయాలి? సంక్షేమ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, అభివృద్ధి పాలన సంక్షేమ అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలంటే ఖచ్చితంగా ఏపీ ప్రజలు అభివృద్ధి చేసి సంక్షేమ పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలని నిర్ణయిస్తారు. ఎందుకంటే నువ్వు ఏ రోజైతే తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని పెట్టి ఏపీలో వచ్చి విలీనం చేసావో ఆ రోజే నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి వారసురాలుగా చచ్చిపోయావని వైఎస్ఆర్ అభిమానులు చర్చించుకుంటారు. నువ్వు నిజంగానే రాజశేఖర రెడ్డి బిడ్డ జగనన్న చెల్లి అయినట్లయితే ఈ రోజు సంక్షేమ పాలన వ్యతిరేకిస్తున్నావని చెప్పాలి, లేదంటే ప్రత్యేక హోదా ఎవరు ఇవ్వలేదు ఎవరు అన్యాయం చేశారని గుర్తించాలి. ఇవన్నీ గుర్తించకుండా ఏదో రాజకీయ లబ్ధి కోసం రాజకీయ ఉనికి కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను క్షమించరమ్మా సిరిమల. నువ్వు నిజంగా నిజాయితీతో రాజకీయాలు చేసే దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా గెలవగల సత్తా ఉంటే తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో పాదయాత్ర చేసి తెలంగాణ నాయకుల చేత డబ్బులు ఖర్చు పెట్టించి ఆ తెలంగాణ నాయకులను ఆ తెలంగాణ ప్రజలు నిట్టంట ముంచి వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలు ఎందుకు విలీనం చేసేవమ్మా సిరిమల, వీటన్నిటికీ సమాధానం చెప్తే మంచిగా ఉంటుంది. ఇదే అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించి ఒక వార్త రాసుకొచ్చారు, జగన్ 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నారు, నేను 15 ఇచ్చి 1000 ఎలా సంపాదించాలో చూపిస్తాను. ఇన్నాను
చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ఖచ్చితంగా సోమరిపోతులు అవుతారు వాళ్ళు అంటున్నారు. మరి 14.5 సంవత్సరాలుగా పరిపాలన చేసిన మీరు ఇన్ని రోజులు ప్రజలకు ఎందుకు ఇంతటి సంక్షేమాన్ని అందించలేదు, ఎందుకు ఇంతటి అభివృద్ధి అందించలేదు అని ప్రజలు కూడా అడుగుతున్నారు. మరి కేవలం ఎన్నికలు మాత్రమే వచ్చాయి కాబట్టి ఇలా చేస్తున్నాం, మనం గెలుస్తున్నాం, వైసీపీ గేమ్ ఓవర్, టీడీపీదే గెలుపు, వైసీపీలో తిరుగుబాటు మొదలైంది, ఎన్నికలకు ముందే జగన్ పార్టీ ఓడిపోయింది. జగన్ పార్టీ ఎలా ఓడిపోయింది, ఖచ్చితంగా సిద్ధం పేరుతో సభకు ప్రజలను పిలిస్తే మీరు 15 సభలు నిర్వహించినా కూడా అంతకింటే ఎక్కువ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులు అన్నాక విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూనే ఉంటారు. అయితే ఎవరి మాటలు నమ్మాలి, ఎవరి మాటలు నమ్మకూడదు అని ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ప్రజలు నిర్ణయించి 2024 ఎన్నికల్లో చేస్తారు. అయితే మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి, ఖచ్చితంగా ఎవరు మోసపూర్తి వాగ్దానాలు చేస్తున్నారు, ఎవరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఎవరు ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు, ఎవరు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చేసుకోండి అంటున్నారు, ఎవరు 15 రూపాయలు ఇస్తారు. మరి ఇన్నాళ్ళు ఎందుకు చంద్రబాబు గారు ఇంత మంచి సంక్షేమాన్ని అందించలేదు, ఇంత అభివృద్ధిని అందించలేదు అన్న కామెంట్లు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కావాలా, చంద్రబాబు పరిపాలన కావాలా స్పష్టంగా తెలియజేయండి. ఖచ్చితంగా చంద్రబాబు గారు పరిపాలన కావాలంటే టీడీపీ అని పెట్టండి, ఖచ్చితంగా వైసీపీ పరిపాలన కావాలంటే వైసీపీ అని పెట్టండి. కానీ ఎవరి సంక్షేమం కావాలి, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు సంక్షేమాన్ని ఇస్తారు, ఎవరు తన సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారు, ఎవరు పేదలకు పెద్దపీట వేస్తారు అన్న విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలి. మనం ఇలా తెలియజేయకుండా వీళ్ళకి అంటే నాది విజన్ ఉన్నది, జగన్ పాయిజన్ అంటే ఎవరు ఇక్కడ సంక్షేమ పాలన చేస్తున్నారు అంటే అదే ప్రజల పైన విషం జిమ్మింది. ఎవరు ఒక రాజధాని వద్దు, 3 రాజ్యాల్లో ముద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఎవరు విషం జిమ్ముతున్నది అంటే ఇక్కడ ఎవరికి విషం ఉంది, ఎవరికి విజన్ ఉంది అన్నది ప్రజలకు తెలుసు. అయితే ఇక్కడ పాయిజన్ నాయకుడు ఎవరు, విజన్ ఉన్న నాయకుడు ఎవరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే చంద్రబాబు గారు ఏం మాట్లాడినా చెల్లుతుందంటే కుదరదు. సమాజ నాయకానికి, సమాజ న్యాయానికి పాత్ర, జగన్ ఆదేశాలతో మాప వేటు ముందే నిర్ణయం కోటమిరెడ్డి. అంటే ఇదే కోటమిరెడ్డి గారు జగనన్న బొమ్మ వల్ల, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు వల్ల గెలిచానని చెప్పుకొచ్చారు. ఈ రోజు నాకు టీడీపీ ముద్దు వైసీపీ వద్దన్నప్పుడు వైసీపీ నుంచి గెలిచిన మిమ్మల్ని సస్పెండ్ చేస్తే తప్పేముంది, డిస్మిస్ చేస్తే తప్పేముంది, మీకు ఇష్టం వచ్చినట్లు రాజకీయాలు చేస్తే ఎవరు చూసుకుంటారు, ఖచ్చితంగా మీ పైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. పెద్దల సభ పోరు 27 రాజ్యసభ ఎన్నికల్లో మనం ఇంతకుముందే చూసుకున్నాం, రాజ్యసభ ఎన్నికలకు రంగడం మొదలైంది. రాష్ట్రంలో రాజ్యసభ వేడి, 3 స్థానాలకు వచ్చే ఇది రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వార్త రాసుకొని వచ్చారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చంద్రబాబు గారి మాటలు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు యాక్టివ్గా ఉన్నాయి. 1 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ, 3 కాంగ్రెస్ పార్టీ చిరుమల గారు, 4వ పార్టీ అయిన జనసేన అనేమో తాత్కాలిక రాజకీయాలు చేస్తుందో లేదంటే మరి ఏం చేస్తుందో తెలియదు. కానీ వాళ్ళైతే ఎటువంటి విమర్శలు చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూడా వాళ్ళు మౌనంగా ఎందుకున్నారో కూడా తెలియదు. అయితే అక్కడ సీట్లు సర్దుబాటు కలదా, లేకుంటే ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న సన్నిహితత ఉందా, లేదంటే నాయకులు లేక సైలెంట్గా ఉన్నారా, ఇలాంటి ఎన్నో అంశాలు లేవనెత్తున్నారు వైసీపీ నాయకులు. అయితే ఎవరు ఎన్ని లేవనెత్తినా కూడా ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో రాజకీయ పార్టీ లాంటివి విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. అయితే ప్రజలకు ఏది ఎవరు మంచి చేశారు, ఎందుకు మంచి చేశారు, ఏది మంచి పరిపాలన, ఏది సంక్షేమ పాలన, ఏది అభివృద్ధి పాలన, ఎవరి పాలన బాగుంటుందో వాళ్ళకు ఓట్లు వేస్తారు. అయితే మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇప్పుడు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది, 2019 నుంచి 2024 వరకు జగనన్న పరిపాలన ఎలా ఉంది, ఎవరు సంక్షేమాన్ని ఇచ్చారు, ఎవరు దోచుకున్నారు, ఎవరు ఎక్కువ పేద ప్రజలకు అభివృద్ధి చేశారు, ఎవరు విద్యా వ్యవస్థకు పెద్దపీట వేశారు, ఎవరు వైద్య వ్యవస్థకు పెద్దపీట వేశారు. అదేవిధంగా విద్యా వైద్యానికే కాకుండా మిగిలిన అభ్యున్నత వర్గాలకు కావచ్చు, మిగిలిన బడుగు బలిగిన వర్గాలకు కావచ్చు, ఎవరు సంక్షేమ పాలన చేశారు, ఎవరు సామాజిక న్యాయం చేశారు, ఎవరు ఎక్కువ బడుగు బలిగిన వర్గాలకు పదవులు ఇచ్చారు, ఎవరు పెత్తనం ఇచ్చారు, ఇలాంటి అనేక అంశాల పట్ల మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా రేపటి వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం మాట మీకోసం.